వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కడప జిల్లా అల్లాడుపల్లెలో గాయత్రి మహాయజ్ఞం. గాయత్రి దేవికి టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ పూజలు. తిరుపతిలో ఘనంగా గంగ జాతర. మాతంగి వేషంలో గ్రామదేవతకు భక్తుల నివేదన. నూతన సర్వదర్శన విధానంపై టీటీడీ విస్తృత ప్రచారం. కరపత్రాలు, మొబైల్ మైక్ సెట్ల ద్వారా భక్తులకు అవగాహన. అలు పెరగని నిత్య భక్తులు, గోవిందుని సేవలో తరిస్తున్న గజరాజులు, ప్రత్యేక కథనం. కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. వైశాఖ మాసాన విశ్వ సంక్షేమాన్ని కోరుతూ 54 కుండముల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ గాయత్రి అమ్మవారి చిత్రపటానికి పూజలు చేశారు. అంతకుముందు అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామివారిని టీటీడీ చైర్మన్ దర్శించుకున్నారు. ఇక గాయత్రి మహాయజ్ఞంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. గాయత్రి మంత్రయజ్ఞం చేస్తున్నది చాలా అద్భుతంగా ఉంది. మా మండలంలో ఇంతవరకు ఎప్పుడూ నిర్వహించలేదు ఇటువంటి ప్రోగ్రాము. ఈరోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి గాయత్రి మంత్రము ఈరోజు యజ్ఞం చేస్తే ప్రజలందరూ, వాళ్ళ దంపతులు కూడా బ్రహ్మాండ కూర్చొని ఆ యజ్ఞం విపరీతంగా అద్భుతంగా చేస్తున్నారు. వారికి అందరికి కూడా గాయత్రీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా నియోజకవర్గము, మా చాపాడు మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా గాయత్రీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సామాన్య భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శనం టోకన్ల విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంతో ఉపయుక్తంగా మారిన ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 10 లక్షల కరపత్రాలను ముద్రించింది. మెగా ఫోన్లు, మొబైల్ మైక్ సెట్ల ద్వారా సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులతో ప్రచారం చేస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా భక్తులకు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సర్వదర్శన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో భక్తులు ముందుగా తిరుపతి లేదా తిరుమలలో టోకెన్లు పొందాల్సి ఉంటుంది. టోకెన్లపై ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు, 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఇక టోకెన్పై ముద్రించిన సమయంలోపు భక్తులు తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాలలోని ఆలయాలను సందర్శించుకోవచ్చు. భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్ల భాషల్లో 10 లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తోంది. తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు, శ్రీ గోవిందరాజస్వామివారి ధర్మసత్రాలు, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్లోని భూదేవి కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులు సర్వదర్శనం విధానం గురించి కరపత్రాలతో, మొబైల్ మైక్సెట్, మెగా ఫోన్లతో ప్రచారం చేస్తున్నారు. భక్తులకు తగిన సూచనలిచ్చి టోకెన్లు పొందేలా చూస్తున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులకు ఈ కరపత్రాలను అందిస్తున్నారు. తిరుపతి నుంచి రేణుగుంట వరకు, రేణుగుంట నుంచి తిరుపతి వరకు అన్ని రైళ్లలోని ప్రయాణికులకు కరపత్రాల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోనూ కరపత్రాలు, మెగాఫోన్ ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగిన భక్తులు విష్ణు నివాసంలోని కౌంటర్లలో, బస్టాండ్లో దిగిన భక్తులు అక్కడే ఉన్న కౌంటర్లలో టోకెన్లు పొందేలా శ్రీవారి సేవకులు సూచనలిస్తున్నారు. అలాగే తిరుపతిలో భక్తులు సర్వదర్శనం టోకెన్ పొందిన వెంటనే తిరుమలకు చేరుకునేలా కౌంటర్ల వద్ద ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ఇక తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, కౌస్తుభం అతిథి గృహం ఎదురుగా ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు సిఆర్ఓ కార్యాలయంలోని సెల్లార్, నందకం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో సర్వదర్శనం కౌంటర్ల వద్ద
కొత్త సర్వదర్శన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. టీటీడీ ప్రచారానికి విశేషంగా స్పందిస్తున్న భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని సులభతరంగా దర్శించుకుని తమ యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర కోలాహలంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు ఒక్కో రోజు ఒక్కో వేషంలో ఆలయానికి వచ్చి గ్రామదేవతకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మాతంగి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పసుపు గుడ్డను జడలా కట్టి కొప్పు ముడివేసి దానికి మల్లెపూలను చుట్టుకొని శరీరమంతా గంధం పూసుకొని పూలహారం మెడలో ధరించుకునే వేషాన్ని మాతంగి వేషమని అంటారు. ఇక మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నివేదించి ఆశీర్వదించు తల్లి అని వేడుకున్నారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు వివిధ రకాల సుగంధ పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదేర్చారు. మేళతాళాల నడుమ తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తిరుచిపై శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు తన కిరణాలతో జగతిని చైతన్యవంతం చేసే సూర్యనారాయణ స్వామివారికి వైశాఖ మాసం ఆదివారం సందర్భంగా అభిషేకాలు జరిగాయి. కృష్ణా జిల్లా జగ్గేపేట సమీపంలో నిర్మితమైన విశాలమైన కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవం చేశారు. భానుడికి నయన మనోహరంగా సాగిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. జగమేలే జగన్నాథుడు శ్రీమన్ నారాయణుడు శ్రీ మహావిష్ణువును ఆరాధించడంలో ఉండే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడం ఓ వరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో గాని ఆ తన్మయత్వాన్ని పొందడం సాధ్యం కాదు. అంతటి భాగ్యానికి నోచుకున్న మనుషులైనా మానవోత్తములైనా మూగజీవాలైనా ధన్యులై అలా శ్రీవారి కృపా కటాక్షాలతో అలుపెరగని నిత్య భక్తుల్లా గోవిందుని సేవలు తరిస్తున్న గజరాజుల వైనం ఆసక్తికరం. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి మాటలు రావు, మౌనంగానే మధుర భావాలను పలికించగలవు. భావాలను నోటితో చెప్పలేవు, కానీ చేతల్లో చూపించగలవు. ఆ శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులను జగతికి ఎలుగెత్తి చాటగలవు. తమ జీవితకాలాన్ని స్వామి సేవకే అంకితం చేసి, స్వామి నీ సేవలో మా జన్మ ధన్యం అంటూ అలౌకికానందాన్ని ఆస్వాదించగలవు. ఎవరనుకుంటున్నారా, మనుషులు కారు, మౌనంగా శ్రీవారి సేవలో తరిస్తున్న గజరాజు. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో ఆశ్రయం పొందుతూ నిత్యం ఏడుకొండల స్వామి సేవలో తమను పావనం చేసుకుంటున్న గజరాజుల జన్మ నిజంగా ధన్యం. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైందని చెబుతారు. సంతోషాలు, బాధలు, భావాలు, భావోద్వేగాలు, బంధాల మధ్యన మనుగడ సాగించే మానవుడు ఈతి బాధల నుంచి కాపాడమని, సుఖశాంతులు ప్రసాదించమని భగవంతుని సేవించడం సర్వసాధారణమైన విషయం. అయితే నోరులేని మూగజీవాలు శ్రీవారిని ఏ కోరికలు కోరకుండా, తమ కోసం, తమ సంతోషం కోసం వరాలు ఇమ్మని అడగకుండా నిస్వార్థంగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సేవలో తరించడం ఎంత విశేషమో కదా. ఈ గజరాజులు స్వామి సేవకు బయలుదేరే ముందు తిరుపతిలోని ఎస్వి గోశాలలో మనకు అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయానికి ముందే నిదురలేస్తాయి. తనివి తీరా స్నానం చేస్తాయి. నోరారా రాగి ముద్దలు తింటాయి. తమకు తామే మంచినీళ్లు తాగుతాయి. చిరు జల్లుల్లో చిందులేస్తాయి. ఆ చల్లదనాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాయి. వేసవిలోనూ ఉల్లాసంగా ఆడతాయి, అందరినీ అలరిస్తాయి.
మోముపై తిరునామాలు దిద్దుకొని చాందనీ వస్త్రాలను అలంకరించుకొని స్వామి సేవకు సిద్ధమవుతాయి. అలు పెరగని బాటసారుల్లా నిత్య భక్తుల్లా ఎస్వి గోశాల నుంచి గుడికి పయనమవుతాయి. మార్గ మధ్యంలో తిరుపతిలోని మంచినీళ్ల గుంట వద్ద శ్రీ గోవిందరాజస్వామి తోమాల సేవ కోసం పవిత్ర జలాలను సేకరించుకుని వచ్చే అర్చకుల వెంట నడుస్తాయి. దారి పొడవునా భక్తులను ఆశీర్వదిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటాయి. రోజంతా ఆలయ ఆవరణలో నిల్చొని స్వామి భక్తులు అందించే ఫలాలను స్వీకరిస్తూ వారిని దీవిస్తుంటాయి. సాయంత్రం తిరిగి గోశాలకు తిరుగు పయనమవుతాయి. ఇలా ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్ళి సాయంత్రం వచ్చి గోశాలలో సేద తీరుతాయి. ఎంతో నిబద్ధత, మరెంతో భక్తితో తమ జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసి జీవిస్తున్న ఈ గజరాజులు దాసభక్తికి ప్రతీకలు. మనందరికీ మౌనంగా ఆధ్యాత్మిక పాఠాలు బోధించే దైవ దూతలు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సంపూర్ణ వేద పారాయణం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో సకల జనుల శ్రేయస్సు కోరుతూ గో భూ సంరక్షణార్థం సకాలంలో సువృష్టి కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ వేద పారాయణం చేశారు. శ్రీ వెంకటేశ్వర వేదాధ్యయన సంస్థ నిర్వహణలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చతుర్వేద పండితులు చతుర్వేద పారాయణాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వాడేపాలెం గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నాగవల్లి దళార్చన ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో నిర్వహించిన ఈ విశేష సేవలో భక్తులు పాలు పంచుకుని తరించారు. హనుమాన్ మూలమంత్ర సహితంగా అష్టోత్తర నామాలతో తమలపాకులపై సింధూరంతో శ్రీరామ అని రాసి నాగవల్లి దళాలతో స్వామివారికి అర్చనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరుపేటలోని శ్రీ ధన్వంతరి సూర్యభగవాన్ మందిరంలో అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ వైభవాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన పరమశివుడికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతలిచ్చారు. భక్తులు స్వామివార్లను అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని ధన్యులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొత్త రోడ్డులో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సువర్చల సమేత హనుమత్ కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి వివిధ క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేసి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి దీపోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు సామూహికంగా స్వామివారి సహస్రనామాలను పారాయణం చేశారు. అనంతరం దీపోత్సవాన్ని నిర్వహించి స్వామివారికి నివేదించారు. గుంటూరులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక సేవలు వేడుకగా జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకాలు జరిపారు.
తరువాత వర్ణమయ్య పూల మాలలతో స్వామివారిని సకల శోభితంగా అలంకరించి నైవేద్యాలు హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండ గ్రామంలో నెలవైన శ్రీ ముచ్చాలమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులెనింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పసుపు నీళ్లతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తిని మండపంలో కొలువదీర్చి అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు పసుపు కుంకుమలు అద్ది వడిబియ్యం సమర్పించారు. మహిళలు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ఆవరణలోని నాగుల పుట్టకు నాగశిలలకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకీ సేవ కనుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. పల్లకీపై స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు తరించారు. అనంతరం ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం శ్రీ రంగాపురం గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రాతకాలమే ఆంజనేయ సుతునికి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం చేశారు. రజిత స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో పవన సుతిని సుందరంగా అలంకరించి ఆకుపూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో నేతి దీపాలు వెలిగించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా సీతారాములను సకల శోభితంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. ఆదర్శ దంపతులను సేవించుకుని భక్తులు పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఆకుల అల్లూరు గ్రామంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అర్చకులు పలు క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. హోమాలను జరిపి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అలాగే గోపుర శిఖర కలస ప్రతిష్ట, బంగారమ్మ తల్లి శ్రీమహాలక్ష్మి అమ్మవారు వినాయక స్వామి విగ్రహమూర్తుల ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ పార్వతీపురం శ్రీ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసం ఆదివారం సందర్భంగా అమ్మలగన్న అమ్మకు షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆభరణాలు కిరీట ధారణ చేసి సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఏకంబరేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో యంత్రస్థాపన హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించాక భక్తుల జయ జయ ధ్వానాల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ నాగులకట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకీ సేవ జరిగింది. స్వామివారిని పట్టు వస్త్రాలు ఆభరణాలు పూలమాలలతో చక్కగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవను కన్నుల పండుగ జరిపారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి పల్లకీ సేవలో పాల్గొని పరవశ్రయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారు గెడ్లబీడిలో కొలువైన శ్రీ ధారాలమ్మకు వైశాఖ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక సహస్రనామాల సహితంగా కుంకుమార్చన నిర్వహించారు. ముత్తైదువులు కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ వెంకటేశ్వరపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాటుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆగమోక్తంగా స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలు ఆభరణాలు తులసిమాల వివిధ రకాల పూలతో అలంకరించి అర్చకులు స్వామి దర్శనం కల్పించారు. కర్పూర నీరాజనాలతో భక్తులు ప్రాణమిల్లి స్వామి అనుగ్రహాన్ని అర్థించారు.
తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద తపోవన పీఠంలో జగద్గురువులు శృంగేరి పీఠాధీశులు శ్రీ విదుశేఖర భారతి స్వామివారు భూమి పూజ నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి నిర్వహించే భూమి పూజ మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య సాగింది. విజయనగరం రింగ్ రోడ్డులో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలు పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి హారతలిచ్చారు. అనంత తేజో విరాజిత మూర్తులను దర్శించిన భక్తులు స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య నృత్య ప్రదర్శన జరిగింది. కేరళకు చెందిన ద్రౌపది ప్రవీణ్ ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ శిల్పారామంలో భరతనాట్యం కథక్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంచరణ స్కూల్ ఆఫ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు భాగ్యనగర వాసులను అలరించాయి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సరస్వతి ఆడిటోరియంలో నటరాజ నృత్యోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 116 మంది కళాకారులు చక్కటి హావభావాలతో ప్రదర్శించిన నృత్యం చూపరులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.